ओम शांति। नेने आत्मनो ज्योतिर्बिंदु स्वरूपाने निराकार ज्योतिर्बिंदु स्वरूपुडैना परमशिवुनि संतानानि నేను నా తండ్రి వద్దకు అయనమవుతున్నాను. ఆత్మనైన నేను ఈ దేహాన్ని విడచి సూక్ష్మ శరీరంతో గగనసీమలో పయనిస్తూ అరిస్తా రూపంలో ఎగురుకుంటూ చంద్రమండలాన్ని దాటి సూర్యమండలాన్ని దాటి తారామండలాన్ని దాటుకుంటూ స్వచ్ఛమైన పాల వెన్నెల వంటి శ్వేత ప్రకాశంతో వెలిగిపోతున్న సూక్ష్మవతనం చేరుకున్నాను. నా ప్రియతమ తండ్రి, సూక్ష్మదేహధారి అయిన బ్రహ్మబాబా చిరు మందహాసంతో నన్ను ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చారు. శుభోదయం బ్రహ్మబాబా. సూక్ష్మవతనానికి అతీతంగా ఉన్న సువర్ణధామంలో పరంధామంలో గుణాల శక్తుల కిరణాలను ప్రసరింపచేస్తూ పసిడి కాంతులను వెదజల్లుతూ నా ఆత్మిక తండ్రి, నా ప్రాణనాథుడు శివబాబా నన్ను ఆశీర్వదిస్తూ అపూరూపంగా అపూర్వ దర్శనాన్ని ఇచ్చారు. శుభోదయం శివబాబా. తండ్రి, మధురాతి మధురమైన అపురూపమైన శివబాబా, నేను ఆత్మను. ధర్మము ఇంటి నుండి ప్రారంభించేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మాభిమానిగా అయ్యి ఇతరులకు చెబుతూ పదునైన జ్ఞాన ఖడ్గముగా అయ్యాను బాబా. ముక్తి జీవన్ముక్తుల దాత శివబాబా, నేను ఆత్మను. సుఖ దుఃఖాలు నిందాస్తుతులలో సమానంగా ఉండే శ్రమ చేస్తూ ఇతర ఆత్మల వికార భావనలకు ప్రభావితం అవ్వకుండా నిమిత్తంగా ఉండే సాక్షి స్వరూపాన్ని బాబా, త్రికాల జ్ఞాన స్వరూప శివబాబా, నేను ఆత్మను. సంపూర్ణ పవిత్రంగా అయ్యే సింహాసన అధికారి ఆత్మను బాబా, జ్ఞాన నేత్రం లభించిన క్షణము నుండి కర్మేంద్రియాల యొక్క అదుపును కలిగి ఉంటూ పవిత్ర దృష్టితో సోదర దృష్టితో చూసే పవిత్ర స్వరూప ఆత్మను బాబా,
త్రికాలదర్శి స్వరూప శివయ తండ్రి, నేను ఆత్మను ధైర్యము చేస్తూ మీ సహాయం తీసుకుంటూ ప్రతి క్షణం రాజయోగ సాధన చేస్తూ చురుకుగా చదువుకుని శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను బాబా, సద్గురు స్వరూప, సృష్టి పరివర్తన అయ్యే సమయంలో మీ ద్వారా లభించిన ఆత్మిక జ్ఞానమును తీసుకొని సత్యయుగం నుండి కల్పపు చివరి వరకు 84 జన్మలు తీసుకున్న అనాది స్వరూప ఆత్మను బాబా, అకాలమూర్తి నా ప్రాణనాథ శివబాబా, నేను ఆత్మను ఇతర ఆత్మల కళ్యాణం చేస్తూ నాపై నేను పూర్తి గమనం ఉంచుకొని ఉన్నత పురుషార్థం చేస్తూ స్వయాన్ని ఆత్మగా భావించి ఆనంద స్వరూప ఆత్మను బాబా, మహిమాన్విత ఆత్మస్వరూప శివబాబా, నేను ఆత్మను గాయన యోగ్యంగా అయ్యేందుకు, పూజనీయంగా అయ్యేందుకు, ఆధ్యాత్మికంగా అయి ఆత్మను పవిత్రంగా చేసుకునే ఆత్మ అభిమానిని బాబా, అమరనాథ నా ప్రాణనాథ బాబా, నేను ఆత్మను మన్మనాభవ ఈ అభ్యాసం ద్వారా అపారమైన ఖుషిలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడుతూ కళ్ళను పవిత్రంగా చేసుకుని స్మృతి స్వరూప ఆత్మను బాబా, వరదాన స్వరూప శివయ తండ్రి, నేను ఆత్మను సదాకాలానికి నాపై గమనం ఉంచుకోవటం ద్వారా విజయ మాలలో కూర్చపడే సదా కాలపు విజయీ రత్నాన్ని బాబా, సర్వుల సద్గతి దాత శివబాబా, నేను ఆత్మను సేవలో సదా జీ హాజిర్ అంటూ ప్రేమను నిరూపించుకొని ప్రేమ స్వరూప ఆత్మను బాబా, మధురాతి మధురమైన అపురూపమైన ఆత్మిక తండ్రి శివబాబా, నమస్తే నమస్తే నమస్తే, ఓం శాంతి.